हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। చాలా రోజుల తర్వాత వ్లాగ్స్ అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ప్రస్తుతానికి అయితే ఐఎమ్ గోయింగ్ టు మై నేటివ్ ప్లేస్ నర్సరావుపేట. ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది. గుంటూరు నుంచి ఒక 1 hour పడుతుంది. ఇనీషియల్లీ ఐ థాట్ ఆఫ్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ 1 vlog, కానీ చాలా రోజుల తర్వాత విజిట్ చేస్తున్నా కాబట్టి బోల్డ్ అండ్ విశేషాలు, అక్కడ ఉన్న ప్లేసెస్, అబౌట్ మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ మెనీ అదర్ థింగ్స్ షేర్ చేద్దామని ఐ థాట్ ఆఫ్ టేకింగ్ ఇట్ యాజ్ అ సిరీస్. So today's episode 1 lo how did I travel, inka ee travel lo unna konni visheshalu, my memories with the place and yeah, many other things discuss cheddamu, and I hope you all will enjoy the place as much as I do. Let's get started. Hi all, so 2 years tarvata idi first travel after covid, ekkadiki yellaledu. So ఫస్ట్ నేటివ్ ప్లేస్తో స్టార్ట్ చేద్దామని వీఆర్ గోయింగ్ టు ఎన్ఆర్టి. చెప్పినట్టు ఇట్ ఈస్ లైక్ 270 kilometers అవే ఫ్రమ్ హైదరాబాద్. ప్రస్తుతానికి అయితే వివేరా హోటల్లో ఆగాము, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దెన్ ఐ విల్ టేక్ యూ త్రూ ద ట్రిప్. సో స్టే ట్యూన్డ్ అండ్ దిస్ ఈజ్ మై పిన్ని, దిస్ ఈజ్ మై సన్. బుద్ధియో హాయ్, చూసి చెప్పాలి. మనం ఎన్ని ప్లేసెస్ విజిట్ చేసినా మన నేటివ్ ప్లేస్ వెళ్ళటం అనేది ఒక స్పెషల్ ఫీలింగ్. చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ రిలేట్ అయి ఉంటాయి. చిన్నప్పుడైతే ఎవ్రీ ఇయర్ నేను విజిట్ చేసేదాన్ని మా పిన్నెలతో, బాబాయ్లతో. వీ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. ఉన్న కొద్దీ వెన్ వీ గ్రో అప్, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ వీ తక్కువ వెళ్ళటం జరుగుతుంది. బట్ వెన్ ఎవర్ వీ విజిట్, వీ డెఫినెట్లీ చెరిష్ ఆల్ దోస్ మెమరీస్. ఖచ్చితంగా మీ అందరి దగ్గర కూడా మీ రిలేటెడ్ మెమరీస్ ఉండుంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్ ప్లీజ్ డూ కమెంట్. ఇట్ ఫీల్స్ గుడ్ అండ్ మేక్స్ మీ హ్యాపీ వెన్ ఐ రీడ్ యువర్ కమెంట్స్. వివేరా హోటల్లో నేను చాలా మంచి చేనేత వస్త్రాలు ఇంకా హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ చూశాను. వాట్ ఐ గాట్ టు హియర్ ఇస్ లైక్ చాలా తక్కువ పే దొరుకుతుందండి అండ్ నో బడీ ఈజ్ ఎంకరేజింగ్ ద ఆర్ట్ అని. బట్ త్రూ దిస్ వీడియో ఐ వాంట్ టు కన్వే దట్ ఏదైనా అథెంటిక్గా, జెన్యున్గా అనిపిస్తే లెట్ అస్ ఆల్ ఎంకరేజ్ దెమ్ అండ్ సేవ్ అవర్ క్రాఫ్ట్. ఇట్స్ టూ సన్నీ. బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా మనకి ఏదో ఒకటి దొరుకుతుంది కాబట్టి ఐ బాట్ దిస్. చేనేత వస్త్రాలు వాడు స్పెషల్, ఇది అన్ని చోట్ల దొరకదు. చాలా అంత హ్యాండ్మేడ్ అనుకుంటా, హ్యాండ్మేడ్, చాలా అందంగా ఉంది. ఏనుగులు తయారు చేయటం చాలా కష్టం. యాక్చువల్లీ పాండమిక్ వల్ల చాలామంది వాళ్ళ హోమ్ టౌన్స్ వెళ్ళిపోయారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అక్కడ నుంచి చేయడం స్టార్ట్ చేశారు, విచ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ చాలా రేర్గా ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు దొరుకుతుంది, వేర్ వీ కెన్ స్పెండ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీ, విత్ అవర్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ వర్క్. Only 5 kilometers to go. Finally, we reached our destination Narsarawpeta after traveling for 4 hours. ఎవరెవరికి విలేజెస్కి కానీ మన నేటివ్ ప్లేస్ కానీ వెళ్తే ప్రతిసారి ఒక కొత్తదేదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఐ ఫీల్ ద సేమ్. సరౌండింగ్స్ కొంచెం మారిపోయినట్టు, కొత్త కొత్త బిల్డింగ్స్ వచ్చేస్తాయి, స్కూల్స్ వచ్చేస్తాయి, లాస్ట్ ఇయర్ ఉన్నవి ఈ ఇయర్ ఉండవు. చేంజెస్ ఇన్విటబుల్, చాలా చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సిటీస్ కంటే విలేజెస్లో నాకు నచ్చేది హౌ ద పీపుల్ ట్రీట్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఎంత కంటెంట్ఫుల్గా ఉంటారు విలేజెస్లో, ఎంత పీస్ ఉంటుంది. మోర్ ఓవర్ వీ నో హు ఆర్ నేబర్స్ ఆర్. సో ఫైనల్లీ ఐ రీచ్ మై ప్లేస్. యాజ్ యూజువల్ చెప్పినట్టు చాలా మారిపోయింది, ఫర్ ఆల్ గుడ్. వెల్, నెక్స్ట్ స్టెప్స్లో మోర్ అబౌట్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యూ ప్లేసెస్ దట్ ఐమ్ గోయింగ్ టు విజిట్ ఇన్ ఎన్ఆర్టీ అండ్ హౌ ఐఎమ్ స్పెండింగ్ టైమ్
All this is something which I'm going to share with you. So if you like the video, like, share and subscribe and stay connected.